చాలా మంచి ఫీల్ కూడా ఎంటర్టైనర్ అన్నమాట. ఇక్కడ బోర్ లేదు, అసలు లాగ్ లేదు. నేను యాక్చువల్ ఓన్లీ కామెడీ మూవీ అనుకున్నాను, మంచి ఎమోషన్స్ పండించారు, మంచి రియలైజేషనల్ మూవీ ఇది, చాలా మంచి అనిపించింది. కంపేర్ చేయడానికి లేదు, ఇందులో ఉన్న సిచ్యువేషన్ వేరే, అందులో ఉన్న సిచ్యువేషన్ వేరే. సో ఇది ఈ సినిమా ఏమాత్రం ఏ దేవుడిని అవమానించినట్టు కాదు, ఆ సిచ్యువేషన్లో హీరో రియలైజ్ అయ్యే దానికోసము ఆ దేవుడిని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా తన లైఫ్ ఎలా మిస్టేక్స్ జరుగుతాయి, సెకండ్ హాఫ్లో తను ఎలా రియలైజ్ అవుతారు అనేది చాలా యూత్కి నచ్చేలాగా బోర్ కొట్టకుండా బాధిస్తారు. యాక్చువల్గా లాస్ట్ వీక్ వచ్చిన కాంతారా సినిమా తర్వాత అసలు ఈ సినిమా నచ్చుతుందా మనుషులకు అనిపించింది, కానీ ఈ సినిమా నచ్చింది. నచ్చిందంటే ఇది చాలా బాగుంది. విశ్వక్ సేన్ ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గర అవుతాడు ఈ సినిమా ద్వారా అనిపించింది. చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్లో అంతా తన వాయిస్ చాలా లౌడ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్లో రియలైజేషన్ అయిన తర్వాత చాలా సాఫ్ట్నెస్ వస్తుంది వాయిస్లో, అది కూడా కేర్ తీసుకుంటాడు డైరెక్టర్. సినిమా గురించి చెప్పాలి అంటే మీ అందరికీ మీకు చెప్పినా అర్థం కాదు నిజంగానే, ఎందుకంటే ఈ సినిమా అంత బాగుంది అనమాట, ఎందుకంటే మీకు చెప్పినా అర్థం అవుతుంది కాబట్టి. సినిమాలో ఏం బాగుంది అంటే నాకు ఒక ట్రయాంగిల్ మ్యాజిక్ లవ్ స్టోరీ అనమాట. అంటే ఎన్ని లవ్ స్టోరీ మనం కనిపెట్టేయగలం, ఏం చెప్తే సినిమా అయితే బాగుందన్న. కంప్లీట్లీ ఫ్యామిలీ లవర్స్ అలాగే పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఎంగేజ్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూసి వెళ్ళే సినిమా ఇదే. ఎందుకంటే ఊరిదేవుడా ఆ విశ్వక్సేన్ ఎప్పుడు కూడా ఫలక్నమ్మ దాస్ అని ఒక రఫ్గా సినిమా తీశాడు, దాని తర్వాత పాగలు తీశాడు. అట్లాంటి మ్యూజిక్ కోసం నేను వెళ్ళాను, కానీ అటువంటి మ్యూజిక్ లేకపోయినా కానీ ఎక్కడా లేదేంట్రా బాబు అనుకునేలా కాదు, ఏముందిరా బాబు అనుకునేలా ఉంది ఈ సినిమా. అంటే ఓ సాంగ్స్ ఉంటే ఓ డ్యాన్స్ ఉంటే బాగుంది అనిపించింది అనమాట. నేను ఒక చిన్న స్టెప్ ఉంది కానీ అదే చాలా మంచి స్టెప్గా ఉంది. సినిమా అయితే కంప్లీట్లీ బాగుంది, చూసే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే అవును బాగుంది అన్న. అంటే నువ్వు గెస్ట్ చేయలేవు అనమాట, నువ్వు కాదు ఎవడైనా గెస్ట్ చేయలేడు, ఒక రాజమౌళి గారు కూడా గెస్ట్ చేయలేరు ఈ స్టోరీని. ఎందుకంటే లాస్ట్ వరకు చూడండి సినిమా, సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనమాట. వెంకటేష్ సారు దేవుడు, నిజంగా దేవుడు, ఈ సినిమాలో కూడా దేవుడే తెలుసా నీకు? తెలియదు. వెంకటేష్ సార్ ఈ సినిమాలో దేవుడు. నవ్య అంట, నిజంగా నువ్వు నవ్వినట్టు ఉంది సినిమా, నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైన లైన్ మెయిన్ ఏంటంటే స్టోరీ చాలా అద్భుతంగా ఉంది, నీట్గా ఉందన్న, ఎక్కడ ఓవర్ యాక్షన్ లేకుండా. అంటే ఒక సినిమాకి ఏమేం కావాలనేది ఓరి దేవుడ సినిమా చూస్తే చాలన్న, ఒక డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కరికి క్లారిటీ అని వస్తుంది. సినిమా చాలా బాగుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఆ రెండు సాంగ్స్ ఉన్నాయి, నాకు రెండు సాంగ్స్ అయితే చాలా అద్భుతంగా నచ్చినాయి అన్న, అదైతే ఒప్పుకోవచ్చు. ఇక ఓరి దేవుడ ముచ్చట గురించి చెప్పాలంటే ఇందులో వెంకటేష్ అన్న దేవుడు అంటున్నావు కదా, ప్రత్యక్షం అయితే ఏం చేస్తావు? దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటామన్న, అది ఎవరు చెప్పలేరు, రోలు ఊహించలేరు కూడా. అంటే ఆ ఆశ్చర్యంలో ఉండిపోతావు. భక్తుడు కదా, నన్ను చూసినా కూడా దేవుని చూసినట్టు. సినిమా మాత్రం చాలా బాగుందన్న, వెంకటేష్ గారు ఇంట్రడక్షన్ అయితే ఓరి దేవుడ సినిమాకి నెక్స్ట్ లెవెల్ అంటే వెంకటేష్ గారే చెప్పండి. సూపర్. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లా ఉంది అన్నా? వెంకటేష్ అంటే ఫస్ట్ టైం కదా ఆ కాంబినేషన్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదన్న, అంత అద్భుతంగా ఉంది, అంత జెన్యున్ గా వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ మధ్యలో ఉండే పంచులు కానీ కామెడీ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కూడా చాలా బాగుంది, ఏదైనా చాలా బాగుందన్న. తప్పకుండా మాత్రం సినిమా మాత్రం చూడవచ్చు. ఇంకోటి మెయిన్గా ఈ స్టోరీల గురించి చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారు ఒక లెవెల్ అనుకోవచ్చు అన్న ఈ సినిమాకి. ఉన్న ఒక్క సీను సూపర్ బంపర్ అన్నది, ఏడిపించేశారు ఆ సీన్లో, పూరి జగన్నాథ్ గారు ఉన్న సీన్లో ఏడిపించేశారు. హీరో గారు పర్ఫార్మెన్స్ అయితే పిక్ పిక్స్ కలిపింది. భయా ఇప్పుడే ఊరిది కూడా మూవీస్ వచ్చినాం, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఉన్న మూవీది. మంచి ఫస్ట్ హాఫ్ మొత్తం వచ్చేసి ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ మంచి లవ్ స్టోరీ, మంచి పెయిన్ఫుల్ లవ్ స్టోరీ. అసలు మ్యూజిక్ భయ సాంగ్స్ ఒక ఇరగదీసిన డైరెక్టర్ మారిమూతన్న, హ్యాండ్స్ ఆఫ్. నువ్వు ఇంకా మంచి మంచి మూవీ ఇలానే తీయాలని, మాకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాను. బట్ ఓరిదేవుడు మూవీ మాత్రం మంచి లవ్ స్టోరీ భయ, అసలు ఇక్కడ టచ్ చేసింది మూవీ మాత్రం పీక్స్ హైలైట్ ఉంది భయ. వెంకటేష్ గారు వల్లనే మూవీ మంచి ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ హైప్, సెకండ్ హాఫ్ వరాలు ఇస్తాడు అనమాట హీరోకి. సినిమా తమిళ మూవీ కంటే ఈ సినిమా చాలా వరస్ట్గా ఉంది. విశ్వక్ సేన్ యాక్టింగ్ ఇంకా ట్రై టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ టాలీవుడ్. టాలీవుడ్లో రీమేక్లు చేసేటప్పుడు ఆ సినిమా అక్కడ బాగుంది కానీ ఇక్కడ ఏం చేంజెస్ లేకుండా తీయాలి, కొద్దిగా తన ఎక్స్ప్రెషన్స్ అయితే నేర్చుకుంటే మంచిగా ఉంటుంది. డైరెక్షన్ ప్రొడక్షన్ ఐ మీన్ ప్రొడ్యూసర్ అంతా బాగానే చేశారు, కానీ విశ్వక్ సేన్ అప్పుడే బాగా చేయలేకపోతుంది. వెంకటేష్ యాక్టింగ్ అంతా బాగానే
కామెడీ బాగుంది కానీ జబర్దస్త్ కామెడీ హెవీగా ఉంటుంది దీనికంటే హైపర్ ఆజిన్ పెట్టినా బ్లాక్ బస్టర్ అయ్యేదేమో ఓరి దేవుడా సినిమా సినిమా మాత్రం పర్ఫెక్ట్ ఉందన్న ఎక్కడ తగ్గలేదన్న సినిమా చూసినంత సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినా నాకు ఎట్లా అంటే కొన్ని మాటలు కూడా రావట్లేదు డైరెక్టర్ అయితే ఏం కథ తీసిండు బాయ్ నిజం చెప్తున్నా కదా కథ ఎక్సలెంట్ సినిమాలో హీరోకి అరే ఉందా ఫోన్ పెడతారు బాయ్ విశ్వక్సేన్ యాక్టింగ్ సూపర్ అన్న వెంకటేష్ యాక్టింగ్ సూపర్ ఉత్తమమైన హీరోయిన్ అయితే హీరోయిన్ కూడా పర్ఫెక్ట్గా చేసింది సూపర్ డైలాగ్స్ ఉన్నాయి అన్న చాలా బాగా నచ్చింది అన్న ఇక నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాకుండా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి మూవీ పేరు ఓరిదేవుడు అండి మూవీ చాలా బాగుంది రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 4 ఇవ్వచ్చండి హీరో అందరి క్యారెక్టర్స్ బాగున్నాయండి ఒక ఫ్రెండ్ని మ్యారేజ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి ఎట్లా ఫీల్ అవ్వగలమా లేదా అన్నది చూపించాడు బాగా చూపించాడు డైరెక్షన్ కూడా చాలా బాగుంది పర్లేదండి అందరూ యాక్టింగ్ ఎవరు యాక్టింగ్ హీరో కానీ హీరోయిన్స్ కానీ వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ ఎవరికి తక్కువ లేదండి అందరే బాగుంది సూపర్ వెంకటేష్ గారు ఆయనకి ఆయన గురించి మనం చెప్పలేమండి ఆయన యాక్టింగ్ కానీ ఏ విధంగా చూసుకొని బాగానే ఉందండి ఏంటండి సాంగ్స్ బాగున్నాయండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుందండి మరి ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరైతే నేను ఇంతవరకు వినలేదు ఆయన తెలుగు అయినా తమిళ మలయాళం అని తెలియదు మ్యూజిక్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ విశ్వసన్ ఇక చెప్తున్నాను కదండి అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి ఎవరిది